ఆస్ట్రేలియా తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో భారత యంగ్ టీం అదే జోరును కొనసాగిస్తోంది. మొదటి మ్యాచ్ లో కంగారులకు అనూహ్యంగా షాక్ ఇచ్చిన టీం ఇండియా రెండో మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆపోజిషన్ టీం పై డామినేషన్ ను చూపించింది. తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మన టీం 44 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటర్లు ఆ తర్వాత బౌలర్లు ఫీల్డర్లు రాణించడంతో ఈ మ్యాచ్లో భారత్కు తిరుగులేకుండా పోయింది. ట్యాంకు దిగిన మన టీంకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ అదిరిపోయి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడీ 5 ఓవర్లు ముగిసేసరికే స్కోర్ బోర్డు మీద 70కి పైగా పరుగులు జోడించింది. వేగంగా ఆడే క్రమంలో జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ తోడుగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు రుతురాజ్. వీళ్ళిద్దరూ సెకండ్ వికెట్కు 87 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా రాణించడంతో జట్టు ఏకంగా 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, మార్ట్ షాట్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించారు. అయితే 3 బౌండరీలు కొట్టి ఊపు మీద ఉన్న షాట్ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గత మ్యాచ్ హీరో జోస్ ఇంగ్లీష్ను కూడా వెనక్కి పంపాడు బిష్ణోయ్. గ్లెన్ మ్యాక్స్వెల్తో కలిసి ఇన్నింగ్స్ను బిల్డ్ చేద్దామని స్మిత్ ప్రయత్నించాడు. కానీ వీళ్ళిద్దరూ తక్కువ గ్యాప్లోనే పెవిలియన్కు చేరుకున్నారు. దీంతో బాధ్యత మొత్తం టీమ్ డేవిడ్ మార్కస్ స్టోయినిస్ మీద పడింది. ఈ జోడీ సవాల్ను స్వీకరిస్తూ బాగా బ్యాటింగ్ చేశారు. క్రీజ్లో కుదురుకున్నాక భారీ షాట్లతో భయపెట్టారు. అయితే డేంజరస్గా మారిన డేవిడ్ స్టోయినిస్ జోడీని ముఖేష్ కుమార్ విడదీశాడు. ఆ తర్వాత డేవిడ్ను బిష్ణోయ్ దొరకబుచ్చుకున్నాడు. మాథ్యూ వేడ్ హిట్టింగ్కు దిగినా అప్పటికే అందుకోవాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో లాభం లేకపోయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్కు చెరో 3 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కొత్త కెప్టెన్ రుసూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఫీల్డింగ్లో చేసిన చేంజెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ మ్యాచ్తో టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 235 రన్స్ చేసిన భారత్ ఆసీస్పై టీ20లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. గతంలో కంగారు టీం మీద టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ 208గా ఉంది. తాజా మ్యాచ్తో ఆ రికార్డును బ్రేక్ చేసింది యంగ్ ఇండియా. మొత్తంగా ఆసీస్పై 5 సార్లు 200 పైగా స్కోర్ చేసింది భారత్. మరో హైలైట్ ఏంటంటే స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ 12 టీ20 మ్యాచ్లు ఆడింది. వీటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మొదటిసారి నెగ్గింది. మరి వరుసగా 2 టీ20లో ఆసీస్ను భారత్ చిత్తు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.